ఏపీలో సూర్యుడు ప్రచండ వేడిగాలులతో జనాలను రోడ్డు మీదకి రాకుండా చేస్తుంటే ఇంట్లో కూర్చుని సోషల్ మీడియాలో కోతలు పిచ్చిరాతలు నిజాలు వెల్లడించేలా పోస్టులు పెట్టొద్దు అంటూ ఏపీ సీఎం నాయుడు సోషల్ మీడియాని గత పది రోజులుగా నిలువరిస్తున్న సంగతి తెలిసిందే పోలీసులు బెదిరింపులకు తోడు నాయకుల సోదరులు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారికి ఫోన్లు చేసి కవితలు అవి పుస్తకాల్లో రాసుకో మాపై రాస్తే శాల్తీలు గల్లంతవుతాయంటూ బెదిరింపులు మరి ఈయన గారి సోదరుడికి మొదటిసారే మంత్రి పదవి కావాలంట ఇంకా నయం మంత్రి పదవి వచ్చుంటే నిజంగానే శాల్తీరు లేకుండా చేసేవారేమో అని యువత భయపడుతున్నారు ఇక అది పక్కన పెడితే సోషల్ మీడియా ప్రచారంపై ఏపీలో కాకుండా ఢిల్లీలో సవివరంగా మాట్లాడారు సీఎం చంద్రబాబు ఇప్పటివరకు అందరూ ఏ సర్టిఫికేట్ పెద్దల సభ శాసన మండలి అని అపవిత్రం చేసేలా రవికిరణ్ పోస్టులు పెట్టాడు అందుకే అదుపులోకి తీసుకుని విచారణ చేశామని పోలీసులు చెప్పారు కానీ విషయం అది కాదు అసలు రవికిరణ్ ను ఎందుకు అదుపులోకి తీసుకుని విచారించారో ఇండైరెక్ట్ గా హితోపదేశం చేశారు సీఎం సోషల్ మీడియాలో అసభ్యంగా ఫోటోలు పెట్టడం తప్పు మీపై వేసే ఆ ఫోటోలను మీ భార్యలు చూస్తే ఎంత బాధపడతారు అందుకే సోషల్ మీడియాలో బాధ్యతతో సంయమనంతో వ్యవహరించాలి అని చంద్రబాబు అన్నారు వెంటనే అక్కడ ఉన్నవారు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు పెద్దల సభను కించపరచడం తప్పు అని అనకుండా భార్యలు బాధపడతారు అని గా తను వీడియోపై పెట్టిన పోస్టుల గురించి సీఎం మాట్లాడారని జర్నలిస్టులతో సహా అందరికీ అర్థమైపోయింది అదండి అసలు విషయం పెద్దల సభ కాదు నేతల ఫోటోలు పెడితే భార్యలు బాధపడుతున్నారట అది అసలు విషయం ఇది అంతా బాగానే ఉంది మరి దెయ్యాలు చేసిన మనుషులు అంటూ ప్రతిపక్ష సభ్యుల కుటుంబంపై పెట్టిన పోస్టులు కేసీఆర్ హిట్లర్ నియంతలాంటి పోస్టులు పెట్టారు మరి వారి భార్యలు వారి కుటుంబాలు ఎంత బాధపడతాయి అంటే సమాధానం ఉండదు అధికారం మీ చేతుల్లో ఉంది కదా అని ప్రతిపక్షానికి అంధకారం చూపిస్తామంటే వారు ఊరుకుంటారా చెప్పండి అంటున్నారు జనాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి